వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరు సీతారామరాజు 32 అడుగుల విగ్రహం వద్ద ఉన్నాం. ఈ విగ్రహాన్ని సాక్షాత్తు ప్రధాని మోడీ ప్రారంభించారు. ఏదైతే అల్లూరు సీతారామరాజు 125 సంవత్సరాల జయంతోత్సవాలు ఉన్నాయో ఆ జయంతోత్సవాల్లో భాగంగానే ఆజాదికి అమృతోత్సవంలో భాగంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత గల విగ్రహంగా కూడా ఇది పేరెన్నికన్నది. ఈ పట్టణం వచ్చిన ప్రతి సెలబ్రిటీ కూడా ఈ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించి వెళ్తున్నారు. అంటే మనం చూడవచ్చు ఎంత ప్రాముఖ్యత కలిగిందనేది. అయితే కృష్ణంరాజు గారు కూడా, దివంగత కృష్ణంరాజు గారు కూడా ఆ రోజు కార్యక్రమానికి రావాల్సి ఉంది. అప్పట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల రెబల్ స్టార్ ఇక్కడికి రాలేకపోయారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఈ నెల 29వ తేదీన మొగల్తూరులో జరిగే సంస్కరణ సభలో కూడా పాల్గొంటారు. అక్కడ 100,000 మంది వరకు భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. నిన్న మొన్నటి వరకు కూడా ప్రభాస్ షెడ్యూల్ కన్ఫర్మ్ కానప్పటికీ కూడా నిన్న హైదరాబాద్లో జరిగిన 11వ రోజు దశకర్మ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో షెడ్యూల్ కూడా ఖరారైంది. 29వ తారీఖున మొగల్తూరు రావటం, సందర్శకులను అందరినీ కూడా కనపడటం కూడా జరుగుతుందనేది మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ జిల్లా ప్రభాస్ అసోసియేషన్ అధ్యక్షులు వాసు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి వాసు గారు. ఏం సార్, ఈ ప్రభాస్ ఈ నెల 29 మొగల్తూరు వస్తున్నారంటారా? మేము వస్తున్నారండి. నిన్న 11వ రోజు హైదరాబాద్లో చేశాను కృష్ణరాజు గారిది. ఆయన పుట్టిన ప్రదేశము, ఆయన రాజకీయంగా ఉన్న ఏరియా కాబట్టి సొంత ఊర్లో కూడా ప్రజలందరూ కోరిక కృష్ణరాజు గారిది ఇక్కడ చేయాలని. దానివల్ల ప్రభాస్ గారు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా రేపు 29వ తారీఖున మొగల్తూరు వస్తాకే ఆల్రెడీ టైం ఫిక్స్ చేసుకున్నారండి. 100,000 మందికి ఎస్టిమేషన్, 100,000 మంది అభిమానులు ప్రజలు వస్తారండి అక్కడికి. అందరికీ కూడా భారీగా వచ్చిన కాదనుకుంటే 100,000 మంది ఎస్టిమేషన్. ఆ రోజు అందరికీ కూడా ప్రభాస్ కనపడతాడండి అక్కడ. ఫోటో అవ్వబోవచ్చేమో కానీ ప్రభాస్ని అందరూ చూసేటట్టే ఉంటారు. మా అభిమానుల కోరిక ఏంటంటే మోడీ గారు భీమవరం వచ్చి ప్రతిష్టాత్మకంగా స్థాపించిన అల్లూరు సీతారాం విగ్రహం అండి. అది దేశంలోనే గొప్ప విగ్రహం ఇది. దానికి భీమవరం వచ్చిన ప్రతి సెలబ్రిటీ కూడా పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరు వచ్చినా కానీ ఇది సందర్శించుకుని వెళ్తలేదండి. కృష్ణ గారు కూడా రావాలి అప్పుడు మోడీ ప్రోగ్రాంకి. కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయారు కృష్ణయ్య గారు. ప్రభాస్ గారు ఈ మొదటి వచ్చి ఈ టైంలో వచ్చినప్పుడే కానీ వెళ్ళినప్పుడు కానీ దీన్ని వచ్చి సందర్శించి వెళ్తే అభిమానులు కానీ ప్రజలు కానీ ఒక దేశభక్తులు అందరూ కూడా చాలా అభిమానిస్తారు. అది అందరికీ కోరిక. అది ప్రభాస్ గారు వస్తే విగ్రహం దగ్గరికి వచ్చేసి ఒక దండే సెలవు చేద్దాం, స్మరించి వెళ్తే బాగుంటుందని అభిమానులుగా కోరుకుంటున్నాం. మీరు చాలా వరకు కూడా ఈ జిల్లాలో ప్రభాస్ ఏదైతే ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందో వ్యవస్థాపకులు మీరు, మీరే ఈశ్వర చిత్రం నుంచి కూడా మీరే వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. అయితే మీరు ఈ ఫ్యాన్స్ తరఫున నిన్న మొన్నటి వరకు జరిగిన కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో మీ పాత్ర ఉంది. ఇక్కడ ప్రభాస్ వచ్చినా రేపు కార్యక్రమాల్లో కూడా మీ వంతు పాత్ర ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి రమ్మని కానీ మీరు ప్రభాస్ని కోరటం కానీ ఆయన ఏదైనా చెప్పడం కానీ జరిగిందంటారు? ఇంత చెప్పలేదని ఇప్పుడు రిక్వెస్ట్. అంటే నిన్న దాకా కార్యక్రమం ఆడవాళ్ళు ఉన్న కృష్ణయ్య గారు బిజీలో ఉన్నారు. రిక్వెస్ట్ చేస్తాం, టైం ఉంది కదా, మధ్యలో రిక్వెస్ట్ చేసి ఒకసారి వస్తే బాగుంటుందని ఆయన చెబుతాము. అంటే ఇప్పుడు ప్రభాస్ అనేది చాలా విపరీతంగా ఫాలో అయింది. ప్రభాస్ ఇప్పుడు అక్కడ కూడా 100,000 మంది అనేది ఎలా అభ్యర్థి జరుగుతుంది, సెక్యూరిటీ కోరుకున్న పోలీస్ సెక్యూరిటీని తీసుకుంటున్నారు. ప్రభాస్ అని బాగా పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు ఇప్పుడు, అది ఇబ్బంది అవుద్ది అని దాని గురించి ఆలోచన. ప్రభాస్ గారి దగ్గర రావాలని ఉంటుందండి, వస్తే ఎలా ఉంటుందో జనాల్లోని ప్రజల్లో రాగలం ఇక్కడికే అని. దాని గురించి ఎలాగే ఏంటో కొంచెం టైం ఉంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు రావాలని కోరుకుంటాను. అవకాశం ఉన్నంత మేరకు కూడా అల్లూరు సీతారామరాజుకి వచ్చి వాళ్ళు అర్పించే కార్యక్రమం ఉంది. ఉందండి, మా కోరుకుని ఆయనకి ఉంది రావాలని. కృష్ణయ్య గారు రాలేకపోతే ఆయనకి రావాలని. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి సెక్యూరిటీ అన్ని చూసుకుని మాక్సిమం వచ్చే అవకాశం ఉందండి ఆయన. అది తాజా పరిస్థితి. వాస్తవంగా మనకు ఇప్పుడు చెప్పకపోయినప్పటికీ కూడా కృష్ణంరాజు గారు ఇక్కడికి వచ్చి ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్మించారో స్థాపించారో ఈ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించవలసింది ఉంది. అయితే ఆయన రాలేకపోయారు. ఆ రాలేదు అన్న కోరిక మాత్రం ఇక్కడ అభిమానుల్లో ఉంది. అది ప్రభాస్ తీరుస్తాడు. ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించి ఈ దేశ నాయకుడు ఈ ప్రాంతం నుంచి పుట్టి పెరిగి ఈ ప్రాంతం నుంచి మన్యంలో పోరాటం చేసి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదురొడ్డిన ఈ అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని కూడా సందర్శిస్తారని ఇక్కడ ఉన్న ప్రభాస్ ఫ్యాన్ అసోసియేషన్ వాసురాజు గారు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.